ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 20వ సోమవారము. యావే ఇజ్రాయేలీయుల మీద న్యాయాధిపతులను నియమించెను, కానీ ఆ ప్రజలు వారిని సరుకు చేయలేదు. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము నుండి 19వ వచనం వరకు. మొదటి పట్టణము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము నుండి 19వ వచనం వరకు. ఇజ్రాయేలీయులు దుష్టకార్యములు చేసి యావేకు కోపము రప్పించిరి, బాలు దేవతను పూజించిరి, తమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన పితరుల దేవుడు యావేను విడనాడి చుట్టుప్రక్కలనున్న అన్యజాతుల దైవములకు మ్రొక్కి ఆ ప్రభువు కోపమును రెచ్చగొట్టిరి. యావేను విడనాడి బాలు అష్టారోతులను సేవించిరి. యావే మహోగ్రుడై తన ప్రజలను దోపిడీ గాండ్రవశము చేయగా వారు ఇజ్రాయేలీయులను దోచుకొనిరి. చుట్టుపట్లనున్న శత్రువుల వశము చేయగా వారు ఇజ్రాయేలీయులను అణగద్రొక్కిరి. యావే తాను ముందుగా వక్కానించినట్లే ప్రతి యుద్ధమునందు ఇజ్రాయేలీయులకు వ్యతిరేకముగా నిలిచి వారిని ముప్పుతిప్పలు పెట్టెను, అందుచే వారు మిగుల వగచిరి. యావే ఇజ్రాయేలీయుల మీద న్యాయాధిపతులను నియమించి దోపిడీ గాండ్రపీడ నుండి వారిని కాపాడెను. అయినా ఆ ప్రజలు న్యాయాధిపతులను లెక్క చెయ్యక అన్యజాతుల దైవములను ఆరాధించిరి. పూర్వము యావే ఆజ్ఞలకు బద్దులైన పితరులు నడిచిన మార్గము నుండి వైదొలగిరి. వారు పూర్వుల సంప్రదాయములను పాటింపలేదు. యావే ఇజ్రాయేలీయుల మీద న్యాయాధిపతులను నియమించినప్పుడు తానును అన్యాయాధిపతికి బాసటయి ఉండి అతడు జీవించినంత కాలము ప్రజలను శత్రువుల నుండి కాపాడెను. శత్రువుల రాపిడికి తాళలేక ప్రజలు మొరపెట్టగా యావే వారిని కరుణించెను. కానీ ఆ న్యాయాధిపతి చనిపోవగానే ప్రజలు మరలా దుష్టకార్యములకు పూనుకొని ముందటి తరము వారి కంటే కూడా అధికముగా భ్రష్టవర్తనులైపోయిరి. అన్యదైవములకు కైకర్యము చేసిరి. ఆ రీతిగా ఇజ్రాయేలీయులు చాలా కాలము వరకు తమ చెడు పనులను మానలేదు, మొండి పట్టును విడనాడలేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, ప్రజలపై నీకున్న ప్రేమను స్మరించుకొని నన్ను రక్షింపుము. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 19వ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనము వరకు. అంతట ఒక యువకుడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నేలా ప్రశ్నించదవు, మంచివాడు ఒక్కడి. నిత్య జీవము పొందగోరినచు దైవాజ్ఞలను ఆచరింపుము అని యేసు సమాధానమిచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏమి అని ఆ యువకుడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకుము, వ్యభిచరింపకుము, దొంగలింపకుము, అబద్ధ సాక్ష్యములు పలుకకుము, తల్లిదండ్రులను గౌరవింపము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని నీవు ప్రేమింపుము అనెను. అంతటా ఆ యువకుడు యేసుతో, ఇవి అన్నీయు ఆచరించుచుంటిని, నేను ఇంకేమి చేయవలయను అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కాగోరినచ్చు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. ఆ యువకుడు అధిక సంపద గలవాడగుటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.